సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ల నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణ్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుంచి 1:50 నిష్పత్తిలో ఎంపిక చేసేవారని ఇటీవల ఏపీపీఎస్సీ చైర్మన్ ఈ ఏడాది నుంచి 1:12 లేదా 1:15 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని చెప్పారని, దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో 2 ప్రశ్నలు సమాధానాలు తప్పుగా ఇచ్చారని, సరైన సమాధానాలు ఇచ్చిన అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినతిపత్రం అందజేశారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అయితే ఈ విధంగా ఉంది. ఇదివరకు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఈ విధంగా న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. 1:12 నిష్పత్తిలో ఎంపిక అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్టుకు 12 మందిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారంటూ మనకి ఉదయ్ భాస్కర్ చెప్పిన మాటలను మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. ఇంక చాలామంది గ్రూప్ 3కి సంబంధించి ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు. May 3rd లేదా May 4th ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీఎస్ఎస్సికి సంబంధించి పాలీ సెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ గురించి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. 24 నుంచి పాలీ సెట్ కౌన్సిలింగ్ అయితే జరగనుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే మొత్తం 105,329 మంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చేసరికి 85 ఉన్నాయి, ప్రైవేట్ కళాశాలలు వచ్చేసరికి 207 ఉన్నాయి. ఇక్కడ కన్వీనర్ కోటాలో సీట్లు మనం చూసినట్లయితే ప్రభుత్వ కళాశాలలో 15,990 ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో ఇక్కడ మనకి 59,342 ఉన్నాయి. మొత్తంగా మనం చూసినట్లయితే 75,332 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వచ్చేసరికి May 24 నుంచి 29 వరకు జరగనుంది. ఆప్షన్ల నమోదు వచ్చేసరికి May 27 నుంచి May 30 ఈ మధ్య అయితే జరగనుంది. ఇంకా ఆప్షన్లలో మార్పులు వచ్చేసరికి May 31 అని చెప్పేసి మనకి ఇచ్చారు. సీట్ల కేటాయింపు వచ్చేసరికి June 2 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ల ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.